డాక్టర్ గారు, మగవాళ్ళలో అందరికీ తప్పనిసరిగా వీర్యస్కలనం అవుతుందంటారా? మగవాళ్ళందరిలో అవుతుంది వీర్యస్కలనం, ఎందుకు మగవాళ్ళ అందరిలో అవుతుంది, అవపడం ఉండదు. కానీ కొంతమందికి సెక్స్లో పిస్సారి వీర్యస్కలనం అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎక్కువ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు మూడు ఎలివేట్ అవ్వదు. మూడు మనసులో మూడు రావాలండి, కావాలి తహతహ కావాలండి. కొంతమందికి కొంత ఒకసారి మొదటిసారి రెండోసారి కింద వీర్యం పడదు. ఎంతకు పడదు అంటే మూడు అందుకోదు, వాడికి తహతహ ఉండదు. ఏదో సెక్స్ పాల్గొంటాడు, ఆపో చెప్పాను చూడడం వల్ల ప్రేరణ కలగదు. అందుకని ఒక స్త్రీ దగ్గర తను ఎంతసేపు పాల్గొన వీర్యం పడపోవచ్చు, ఇంకా రెండోసారి పాల్గొని అనిపించకపోవచ్చు. అదే తన మనసుకు నచ్చిన ఒక అమ్మాయి, మనసు అమ్మాయి చాలా రంజుగా ఉంటే, మనసు మెప్పిస్తే అమ్మాయి దగ్గర ఒకటి పదిసార్లు సెక్స్లో పాల్గొనే ఒకసారి ప్రతిసారి వీర్యం పడుతుంది, చక్కగా ఆనందిస్తారు. ఎందుకని జరిగింది అదంతా కూడా మనసుకు సంబంధించింది. మనసులో కలిగే ప్రేరణ బట్టి ఉంటుంది. ఒక స్త్రీ దగ్గర కలగవచ్చు, ఒక స్త్రీ కలగకపోవచ్చు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.